చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే మీరు వరి నాటిన తర్వాత 30 రోజుల్లోపు ఇటువంటి ఆకు కానీ మీ పొలంలో ఉండినట్లయితే ఏ కెమికల్ కలిపి స్ప్రే చేయాలి, అదేవిధంగా ఇసుకలో కలిపి ఏమి స్ప్రే చేయాలి అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఈ ఆకుని బుడిబుడి ఆకు అని ఏరియాను బట్టి ఒక్కో రకంగా పిలుస్తారండి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఆకు మీ పొలంలో ఉన్నప్పుడు ఏ కెమికల్ స్ప్రే చేయాలి అనే దాని గురించి ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓ రైతా, పొలంలో ఇటువంటి ఆకుజాతి మీ పొలంలో ఉన్నప్పుడు దమ్ము చేసినప్పుడు కూడా ఈ ఆకు చావదండి, మళ్ళీ ఏరు పెట్టుకొని పొలంలో వస్తుంది. అయితే దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే పొలంలో దమ్ము చేయకముందు 2,4-D సోడియం సాల్ట్ ఎకరాకి 1 కేజీ ఇసుకలో కలిపి పొలం అంతా చల్లుకోవాలండి. తరువాత 2-3 రోజులు అయిన తర్వాత మొత్తం వాడిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు దమ్ము చేసుకోవాలి. ఒకవేళ నాటు వేసిన తర్వాత కూడా మీ పొలంలో ఈ విధంగా ఆకుజాతి బుడిబుడి ఆకుజాతి కానీ వచ్చినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ ఎకరాకి 1 కేజీ ఇసుకలో కలిపి చల్లాలండి. ఒకవేళ చల్లలేని వాళ్ళు ఎకరానికి వచ్చి 300 గ్రాములు నాటు వేసిన 15 రోజుల్లోపు 2,4-D సోడియం సాల్ట్ స్ప్రే చేసుకునవచ్చునండి. తర్వాత పైరు పెరిగిన తర్వాత పైరుకి కొంచెం ఎఫెక్ట్ అవుద్ది ఫ్రెండ్స్. ఏ కాడికి ఈ ఆకుజాతిని దమ్ములోనే నశింపు చేయాలండి 2,4-D సోడియం సాల్ట్ వేసి. ఇవన్నీ మాకు అర్థం కాని రైతులు రిజిస్టర్ అయినట్లయితే వాళ్ళ పంటలోని పూర్తి రెస్పాన్సిబిలిటీ ఛానల్దేనండి. రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.